అందరికీ నమస్కారం. అర్థమెటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ 2 ఈ లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. పోటీ ప్రపంచం యాప్లో ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అర్థమెటిక్ కోర్స్ అని ఉంటుంది, అందులో నుంచి మీరు ఎగ్జామ్స్ అనేది లైవ్ ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు 15 క్వశ్చన్లు ఉంటాయి, టోటల్గా 30 క్వశ్చన్లు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ 0.33 ఉంటాయి. ఈ ఎగ్జామ్ సెకండ్ పేపర్ యొక్క అదే 2వ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ PDF ఇది. ఇది మీకు గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాము. అర్థమెటిక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సింపుల్ క్వశ్చన్ చేయడం బాడ్మస్ రూల్ ప్రకారం, బాడ్మస్ రూల్స్ని అనుసరించి క్వశ్చన్లు ఏవైతే వస్తున్నాయో ఆ క్వశ్చన్స్. ఓకే, మనకి మీరైతే ఇది సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ 5 - 2 నా 5 - 5 + 3 అంటే ఎంత అవుతుంది, (2) అవుతుంది 9. నెక్స్ట్ -5 ఉంది, -5 × 4 / 10 / 5 = 15 -15 / 4 = 8 -8 / 2. ఇదంతా మీరు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి 8 ని 2తో భాగిస్తే 4 వస్తుంది, -4 - -4 = 15 అంటే కింద -19 ఉంటుంది. ఒకే ఆప్షన్ ఉంది, డైరెక్ట్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఈ బ్రాకెట్లో చూడండి, 3 రకాల బ్రాకెట్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదే మనం సొల్యూషన్ చేయాలి. -6 - -3 - -9 -9లో 3 పోతే మళ్ళీ -6 ఉంటుంది, లేదంటే -3 + 3 పోతే -6 ఉంటుంది. -6 + 3 ఏమవుతుంది, 9 అవుతుంది. మళ్ళీ బ్రాకెట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మైనస్ ఉంది, ఈ మైనస్ పోతే దానికి ఏమవుతుంది, -9 అవుతుంది. -(+) అవుతుంది, -9 అవుతుంది. ఈ -9 అనేది +4 ఉంది అంటే -5 అవుతుంది. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఒక మైనస్ ఉంది, -(-) అవుతుంది అంటే +5 లాస్ట్కి వచ్చింది. ఈ బ్రాకెట్ అంతా తీసాక ఇక్కడ +5 ఉంది, +5 + 5 ఎంత అవుతుంది, టోటల్గా 10 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. 4 - 6 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ఉంటుంది, -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 4 వస్తుంది. -(-) అవుతుంది, 4 వస్తుంది. మళ్ళీ బ్రాకెట్ తీగానే మళ్ళీ మైనస్ ఉంది అంటే -4 వస్తుంది. ఆ తర్వాత ఇది చూడండి, -(-) + 6 ఇది కూడా మైనస్, ఇక్కడ మనకు బ్రాకెట్ ఉన్న తీస్తే ప్లస్ వస్తుంది, 6 వస్తుంది అంటే టోటల్కి ఎంత వస్తుంది, +12 వస్తుంది. బై ఇది చూడండి, 3 నుంచి 9 భాగించమంటే -3 వస్తుంది. ఓకే, 3 × 5 = 15 అనేది మైనస్ గుర్తుంటుంది. ఇదంతా టోటల్గా -15 వస్తుంది. 18 నుంచి 15 తీస్తే 3 వస్తుంది. ఒక మనకు 12 నుంచి 4 పోతే 8 ఉంటుంది, 8/3 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సింపుల్ క్వశ్చన్స్, ఇదంతా ఈజీయే. మీరు చాలా ఫాస్ట్గా చేయగలిగితే మార్క్స్ అనేవి ఎక్కువ క్వశ్చన్లు అనేవి చేయొచ్చు. ఓకే చూడండి, ఇక్కడ 2 జీరోలు ఇక్కడ 2 జీరోలు కట్ చేస్తే ఇక్కడ 20 మిగిలింది మనకి టోటల్గా. ప్లస్ ఇక్కడ చూడండి, 100 × 10 అంటే 1000 - 1000 తీస్తే 900 అంటే టోటల్గా 920 కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి బ్రాకెట్లో ఉన్నవి చూడండి, 3 రకాల బ్రాకెట్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది చూడండి, 7 - 7 - 7లో 6 తీస్తే -1 అంటే -1 × 2 ఇది మనకి కట్ అయిపోతుంది టోటల్గా. ఓకే, నెక్స్ట్ మనకి 5 - 5లో నుంచి 1 తీస్తే -4 ఉంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇది చూడండి, డివైడెడ్ బై పెట్టింది కదా, ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ మనం చేయాలి. బ్రాకెట్లో ఉన్న మనం చేసినట్లయితే ఎంత అవుతుంది, 1002 / 20.04. దీన్ని మనం పోగొట్టడానికి కింద మీద 100తో లేదా మీద 100తో గుణిస్తే సరిపోతుంది. ఓకే, అప్పుడు ఈ పాయింట్ అనేది మనకి డెసిమల్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇది -3034 అలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే
ఇది ఎంతలు పోతుంది, రెండు పోతుంది, 200 పోతుంది, 50 పోతుంది. ఈ 50కి ఏ గుర్తు ఉంటుంది అప్పుడు, ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది, బ్రాకెట్ ముందు ఉంది కదా, మైనస్ 50 ఉంటుంది. అంటే 3034 నుంచి 50 తీసేస్తే మన ఆన్సర్, 3034 నుంచి 50 తీసేస్తే ఎంత వస్తుంది, 3034 నుంచి 50 తీసేస్తే 4892 అంటే 2984 ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ అనేది చూడండి, మనకి ఫస్ట్ బాక్స్ ఇచ్చాడు, సెకండ్ ఒక బాక్స్ ఇచ్చాడు, ఈ రెండింటికి మధ్య డివైడెడ్ బై సింబల్ అనేది ఇచ్చాడు. ఈ రెండింటికి మధ్య ఏమిచ్చాడు, డివైడెడ్ బై సింబల్ అనేది ఇచ్చాడు. సో ఈ 1/2 -1/4 +1/5 ఇలా ఉంది కదా, వీటన్నిటికి కసా కట్టండి. కసాకి ఎంత అవుతుంది, 5, 4, 20, 23 కసాక్ అనేది వస్తుంది. ఈ మనకి కసాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సంథింగ్ ఇది ఎంత వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కసాగ్ వస్తుంది, ఎంత అవుతుంది, 18, 5, 90 కసాగ్ అనేది వస్తుంది. ఈ రెండింటికి డివైడెడ్ బై చేసినట్లయితే, అంటే మీద సంథింగ్ ఉంటుంది, తర్వాత 60 కసాగు, తర్వాత డివైడెడ్ బై కాబట్టి ఇంటూ చేసుకుని ఈ కసాగ్ పైన వేసి ఇంటూ వై, అంటే ఇదంతా మనకు సొల్యూషన్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. అక్కడ ప్లేస్ చాలదు కాబట్టి మీరు సొల్యూషన్ చేసి కామెంట్ అనేది చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ తోడు చాలా ఈజీ కూడా చేయడం, అంటే ఇదంతా ఎక్స్ విలువ ఇచ్చాడు మనకి. ఓకే, కిందన మీదన మనకి 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాడు, కిందన 4 స్థానాల ముందు పాయింట్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ పాయింట్ ఈ మనకు క్వశ్చన్లో ఎక్స్ విలువ ఇచ్చాడు, అదంట ఎక్స్ విలువ అంట. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ కూడా పాయింట్ అనేది ఇవ్వలేదు. సో మనకి మీదన 3 పాయింట్లు కిందన 3 పాయింట్లు పోయినట్లయితే ఇంకొక పాయింట్ కింద అనేది ఒక స్థానం తర్వాత వస్తుంది. ఓకే, అంతే కదా, ఒక స్థానం వస్తుంది కాబట్టి ఎక్స్ బై 10, ఒక స్థానం పాయింట్ పోవాలంటే ఎక్స్ బై 10 ఈక్వల్ టు ఇచ్చేద్దాం. ఓకే, మనకు ఆన్సర్ అనేది ఎక్స్ బై 10 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి 9th క్వశ్చన్, ఇదంతా మనకి క్వశ్చన్ ఇచ్చి ఎక్స్ విలువ ఎంత అడుగుతున్నాడు. ఓకే, ఎక్స్ విలువ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి మనం ఫస్ట్ ఈ పార్ట్ చేస్తున్నాం. 12 24 +1 25 అంటే 25/2 పైన ఒక ఎక్స్ ఉంది. ఈ భిన్నం అనేది రివర్స్ అవుతుంది, రివర్స్ అయితే ఏమవుతుంది, 2x/25. ఇటువైపు ఏముంది, 50/x ఉంది. ఓకే, ఇది ఇటు పంపిస్తే అడ్డ గుణకరం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2x² అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్, x² 2x² 20 మనకి ఇక్కడ కట్ చేయొచ్చు కూడా, ఇక్కడ 25 ఉంటుంది. అంటే x² = 25, x = ఎంత అవుతుంది, 25 అనేది అవుతుంది. మనకు ఆప్షన్ లేదా, ఓకే, ఇది కూడా 4 ఆప్షన్ ఉంది మనకి, 25 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, 10th క్వశ్చన్ అనేది మీరు చేయండి, ట్రై చేయండి. 10th క్వశ్చన్ ఏముంది, ఈజీనే, ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి పాయింట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సొల్యూషన్ చేయండి, ఎంత ఉంది, 0.12 × 0.0004 ఉంది. దీన్ని మల్టిప్లస్ చేసినట్టు ఎంత వస్తుంది, 48. ఎన్ని పాయింట్లు తర్వాత 12, 48 ఎన్ని పాయింట్లు, ఇక్కడ 4, ఇక్కడ 2, 6 స్థానాలు ఉండాలన్నమాట. 6 స్థానాల ముందు పాయింట్, తర్వాత ఈ డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై సింబుల్, అంటే ఇది పైన ఉంటుంది వచ్చే దీని ఆన్సర్. అంటే 72 × 8 ఎంత అవుతుంది, ఓకే, 5, 556 అవుతుంది, సారీ 576 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి క్యాన్సిల్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, ఓకే, ఎలా చేయాలో అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి ఈ మిగతావన్నీ కూడా మీరు అనేది ప్రాక్టీస్ చేయండి, అదే మనకు నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సారీ, ఇది మనకి ఇలా కోట్ చేస్తే ఇది ఎలా కోట్ చేస్తారు క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి, క్వశ్చన్స్ అన్నీ కూడా కోట్ చేయడం, కోటింగ్ చేయడం. ఇవి ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. వీడియోలు ఎంత అవ్వకూడదని రీజనింగ్ మీకు అందరికి వచ్చు కాబట్టి
నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఇదిగో ఇక్కడ నుంచి 20-21 క్వశ్చన్ వరకు రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో అయోధ్య అని టాపిక్ ఇచ్చాను కదా, అయోధ్య రామ మందిరం సంబంధించి క్వశ్చన్స్. రామ మందిర శంకుస్థాపన చేసింది ఎప్పుడు అనేసి అడిగాను. ఓకే, నెక్స్ట్ అయోధ్య రామ మందిరం ఎత్తెంత, ఇవి క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. పీడిఎఫ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో మనకి ఎట్ ది రేట్ పోటీ ప్రపంచం, పోటీ ప్రపంచం అని సెట్ చేస్తే, ఎట్ ది రేట్ పోటీ ప్రపంచం 1 అని సెట్ చేస్తే మనకి ఏదో ఈ లోగోతో మనకి కనిపిస్తుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి, పీడిఎఫ్ ఉంటుంది అక్కడ. ఓకే, మనకు ఈ పీడిఎఫ్కి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్లు అనేవి కింద ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఓకే, ఇవి ఎక్స్ప్లెనేషను 21వ క్వశ్చన్, 22వ క్వశ్చన్, 23వ క్వశ్చన్, ఇది ఎక్స్ప్లెనేషను. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎగ్జామ్ టాపిక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తాను, జాయిన్ అవ్వండి. ఏ డేట్న ఏ టైంకి ఎగ్జామ్ లైవ్ ఎగ్జామ్ ఉండిపోతుంది అనేది మీకు నెక్స్ట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తాను. అలాగే యాప్ అర్థమెటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ అనే ఒక అదే మీరు ఏ కోర్స్ అవుతుందో ఆ కోర్సులో నేను మెసేజ్ చేసి పిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.